బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేశారు అనే ప్రచారంతో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో నంది నగర్ లోని ఆయన ఇంటికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడుల ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను సైతం విధించింది. అయితే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే కుట్రకు ప్లాన్ చేసినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్ తో పాటు ఇతర కీలక నేతలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే సాగుతోంది. దీంతో కేటీఆర్ ఇంటి దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. పోలీసులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బంజారా హిల్స్ నందీనగర్ లోని ఆయన ఇంటికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జరిగిన ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం దాడుల ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను విధించింది. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే కుట్రకు ప్లాన్ చేసినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్ తో పాటు ఇతర కీలక నేతల అరెస్టులు ఉంటాయని ప్రచారం అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇంటి దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర అయితే హై డ్రామా నెలకొంది. విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇటు రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు కేటీఆర్ చెప్పిన దాని ప్రకారమే ఈ ప్లాన్ ని అమలు చేసినట్టు నరేందర్ కంప్లీట్ గా కూడా ఆయన ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఇందుకోసమే అక్కడ బీఆర్ఎస్ నేతలు గ్యాదర్ అయ్యారు అనుకోవచ్చా? లఘుచర్ల ఏర్పాట్లో ప్రధానంగా కావాలనే లఘుచర్ల అంశమే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న వరుసగా ఈ పరిణామాలన్నీ కూడా కావాలని వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. వరుసగా ఒకవైపు విగ్రహాల ధ్వంసం కావచ్చు, మరోవైపు
ఇటు వరుసగా నిరుపులు జరుగుతున్నాయి. ఆటోల కార్మికులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలకు ప్రభుత్వం వచ్చి పది నెలల కాలంలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చేపట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు ఈ వీటి మీద ప్రధానంగా నిఘా వర్గాలన్నీ కూడా మొత్తం కూడా ఇటువైపు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లఘుచరుల అంశమే కాదు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, మూసి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటువన్నీ కూడా వీటన్నిటిని కూడా కొన్ని చర్చలు కావాలనే రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకదానికి మరొకటి లింకులు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విగ్రహాల మీద ధ్వంసం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా ఒకసారి చూసుకుంటే కనుక స్పష్టంగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ లఘుచరులలో జరిగినటువంటి ఘటనలు నేరుగా ఒక జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ మీదనే దాడి చేయడం ఇది మంచి పద్ధతి కావాలంటే కూడా ఇప్పుడు రాజకీయ వర్గంలో వస్తున్నటువంటి స్పందనలు చూసుకుంటే కూడా అర్థమవుతుంది. ఒకవైపు మేధావులు కూడా ఇటు వామపక్ష వాదులు కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఒకదానికి ఒకటి లింకులు ఉన్నాయి కావాలనే ఏదో జరుగుతుంది. ఆ కుట్రల వెనుక ఉన్న శక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వము ఇటు నిజా వర్గాలు కూడా వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే దాదాపు 42 మంది ఈ ఎపిసోడ్ లో లఘుచరుల ఎపిసోడ్ లో గుర్తించారు. అందులో ఏదైతే ప్రధానంగా 19 మందికి ఎలాంటి అక్కడ భూములు లేవు, ఎలాంటి సంబంధం లేనటువంటి 19 మంది అందులో పాల్గొన్నట్టుగా రెచ్చగొట్టి అందులో కలెక్టర్ పైన కావచ్చు, పైన డిఎస్పీ పైన కావచ్చు, ఇటు తహసీల్దార్ మీద కావచ్చు, అధికారుల మీద దాడులు చేయడం ఇవాళ ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అసలే వాటి మీద పూర్తి సమగ్ర విచారణ అయితే పడుతుంది ఇటు పోలీసులు. అందులో భాగంగానే నిన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రధాన నిందితులు గుర్తించారు. అందులో కూడా నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా ప్రధానంగా మాజీ అయితే మినిస్టర్ కేటీఆర్ అందులో ఆయన ప్రమేయం ఉందని కూడా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ కేటీఆర్ ఇంటి దగ్గర మొత్తం కూడా హైదరాబాద్ కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ మంచిన శ్రేణులందరూ కూడా రాత్రి నుంచే పెద్ద ఎత్తున కలిసి తరలి రావడం జరుగుతూ ఉంది. ఆయన ప్రమేయం అంటే రైతులు అక్కడ లాడ్ ఛార్జ్ కాదు, ఫైరింగ్ జరిగిన కూడా తప్పలేదు, ఈ ఉద్యమం పెద్దది కావాలి, రాష్ట్రం ఒక అలజడి రావాలి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు చాలా తప్పు, ప్రజల్ని ఏదో చేసిన పద్ధతిలో ఒక అలజడి సృష్టించాలని కుట్రలు జరుగుతున్నాయి అనే విధంగా కేటీఆర్ ప్రమేయం ఉందనేది నరేందర్ రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలంలో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా అనే ప్రచారం కూడా అవుతున్న నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ దగ్గర అంతా కూడా ఇటు ట్రైనర్ పోలీసులు కూడా భారీగా స్పష్టంగా రైట్. థ్యాంక్ యూ వెంకట్.